జిందాబాద్, రేపంతం నాకు జిందాబాద్, జిందాబాద్ జిందాబాద్, గాంధీ రేతుకు జిందాబాద్. ప్రజల కోసం, ప్రగతి కోసం, దొరల జన విముక్తి కోసం. పాలమూరు నుంచి, నల్గొండ నుంచి, కరీంనగర్ నుంచి, వరంగల్ నుంచి, మెదక్ జిల్లా నుంచి, ఇతర ప్రాంతాల నుంచి ఎంతో మంది ప్రాంతంలో పని చేసుకోవడానికి తట్ట పని, పార పని, మట్టి పని కష్టపడి చెమట తీసి రక్తం చిందించి బతికే పేదల కోసం ఆనాడు పెంచల్ రెడ్డి గారి కాలనీని చేసి ఒక బస్తీలాగా మొదలైంది. కానీ ఇవాళ అద్భుతమైన కాలనీగా ఇది బస్తీ అని అనడానికి ఎవ్వరు కూడా సాహసించరు. బ్రహ్మాండమైన బిల్డింగులు, అద్భుతమైన అభివృద్ధి, ఇవన్నీ పెద్దలు దేవేంద్ర గౌడ్ గారు మంత్రిగా ఉన్నప్పుడు, అదేవిధంగా మీ అభిమాన నాయకుడు శ్రీశైలం గౌడ్ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మనకు సంపూర్ణ స్థాయిలో అభివృద్ధి జరిగింది. ఇవాళ ఆలోచన చేయండి, కేసీఆర్ వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గల్లీ నుంచి గజ్వేల్ ఫామ్ హౌస్ వరకు అందరూ వాళ్ళు అయ్యారు. ఇక వాళ్ళకి ఆడింది ఆట, పాటిందే పాట అయింది. అడిగేటోడే లేడు కదా, ఎవరన్నా అడిగేటోడు లేదా? అడిగేటోడు లేకపోతే సంసారం నడుస్తుందా? ఇవాళ మీరు ఆలోచన చేయండి, నేను ఎవరినో కాదు, మీ బిడ్డనే, మీ మధ్యలో ఉండేవాడిని, మీకోసం పనిచేసేటోనే, మీ కష్టసుఖాలు తెలుసుకొని ఈ ప్రభుత్వాన్ని నిలదీసేటోని. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని పని చేయించాలంటే ఎంత మంచి ఎత్తైనా, ఎంత దుక్కి దున్నేదైనా ముళ్ళుగట్టి పెట్టి పొడవకపోతే పోతుందా? మరి మీరు ఈ ప్రభుత్వాన్ని పొడవాలంటే నన్ను ముళ్ళుగట్టి కింద వాడండి. ఎందుకంటే ఈ ప్రభుత్వానికి తన సురక కలిగిస్తేనే వీళ్ళు పనిచేస్తారు. ఇవాళ 100 మంది కార్పొరేటర్లు వాళ్ళే ఉండు, ఊరి నిండా ఎమ్మెల్యేలు వాళ్ళే ఉండ్రు, ఎంపీలు వాళ్ళే ఉండ్రు. మరి వీళ్ళందరూ ఉన్నాక ఇక మల్కాజ్గిరికి ఎంపీ పదవి వాళ్ళకి ఎందుకయా? మీ పిల్లల చదువుల సంగతి చూడకపోయి, మీ పిల్లల నౌకర్ల గురించి అసలు పట్టించుకోకనే పోయి. మరి ఇన్ని అయినాక మీరు అడగనికి పోవాలంటే ఏడుకోవాలి. ఇంత ఇంతమంది ఎక్కడికోతారు? ప్రజాస్వామ్యం అంటేనే ప్రతిపక్షం ఒక్కడే ఉంటే, ఊరు మొత్తం ఒక్కందే నడిస్తే ఊర్లందరికీ న్యాయం జరుగుద్దా? మరి ఇవాళ వాళ్ళు ఆడోగారు ఏందయ్యా గిట్ట తప్పు చేస్తే ఎట్లా? మంచి చెడ్డ చూడాలి కదా. ఏదైనా వస్తే 10 మందిని కాసుకోవాలి కదా, 10 మందికి మంచి చేయాలి కదా అని అడిగేటోళ్ళు ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ ప్రభుత్వం ప్రశ్నించే గొంతు ఉండొద్దు, మమ్మల్ని అడిగేటోడు ఉండొద్దు, మమ్మల్ని ప్రశ్నించేటోడు ఉండొద్దు. మమ్మల్ని అడిగితే మా సంగతి బయటపడుతుంది అని చెప్పి ఇవాళ నాలాకటోళ్ళను, శ్రీశైలం అన్న లాంటోళ్ళను ఎంతైనా ఖర్చు పెడతాం, ఎట్లయినా ఓడగొట్టం అని కంకణం కట్టుకొని తిరుగుతుంది. కొత్తపూట ఎవరు వస్తలేరు మీ దగ్గరికి? సీకట్ల గోడలెంబడి గోడలెంబడి వస్తారు. సీకట్ల సీకట్ పడ్డాక ఎవరు చూడకుండా మంచోడైతే బాజాబ్తో కొత్తపూట వచ్చి మీ దగ్గర కూర్చుంటాడు. అడుగుతాడు, ఇగో మీకు ఇల్లు కట్టించినా, మీకు రోడ్డు వేసినా, మీకు తాగనికే నీళ్ళు ఇచ్చినా, మీ పిల్లలకు నౌకర్లు ఇచ్చినా, నాకు ఎందుకు ఓటేయారమ్మా, నేనేం తక్కువ చేసినా అని అడుగుతాడు. పని చేయనోడు కాబట్టి రాత్రిపూట వచ్చి చిన్నగా అట్లనో ఇట్లనో చేసి అచ్చక పుచ్చక చేసి ఎవరు చూడకుండా డబ్బుకున్న కాళ్ళు పట్టుకొని ఓట్లు అడుక్కోవాలని ఇలా ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మన మీద పోటీ చేస్తుంది. ఇక ఇవాళ పోటీలు ఉన్నది 3 కాంగ్రెస్ పార్టీలు. నేనున్నా 20 ఏళ్ళ నుంచి నేను ఎట్ల కొట్లాడినో మీకు తెలుసు. ఎట్ట చెప్పాలో నాకు అర్థమవుతుంది. ఆయన ఎంత మాసం అంటే ఎట్ట చెప్పాలి? మనీ రాజశేఖర్ రెడ్డి ఆయన పేరు మీకు తెలుసా? మీరు చూసిందా? మీరు చూసిందా? ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చిందా? ఏం తల్లి ఎప్పుడైనా మీకు కష్టం ఎట్టుందని అడగడానికి వచ్చిందా? పోనీ మన పండుగ పుట్టడానికి ఎప్పుడైనా చూడడానికి వచ్చిందా? మరి ఎన్నడు చూడకపోయే, ఎన్నడు రాకపోయే, మనం గుర్తుపట్టకపోతే మనకు తెలిసినోడో తెలియదు, ఏ ఊరోడో తెలియదు, అత్త తెలియదు, పత్త తెలియదు, ఆయన గోత్రం తెలియదు. ఆ పాదమల్లని మీరు అందరు కష్టపడి భుజాల మీద పోసి పార్లమెంటు మెంబర్ను చేసారు. ఇక పాలమల్లన్న మొన్న అసెంబ్లీ ఎన్నికలలో ఎన్ఆర్ఐ కోటాలు ఎమ్మెల్యే టికెట్ తెచ్చుకున్నాడు, పేమెంట్ కోటాలు మంత్రి పదవి తెచ్చుకున్నాడు. ఇక ఎంపీ కుర్చీ ఖాళీగా అయిందని బిడ్డ వచ్చి అడిగిందంట, నాయన నన్నైతే ఆయన అల్లుకి ఇచ్చినావు కానీ మా ఆయన మోజు పడ్డాడు, ఆ కుర్చీ కూడా ఇయ్యరాదే అని. మంచిది బిడ్డ, ఇప్పుడే పోయి కొనుక్కొస్తుండు అని పోయి కేసీఆర్ దగ్గరకు పోయి ఎంపీ టికెట్ వేలం పాటలా కొనుక్కొచ్చింది.